అతనేమో లక్ష్మి, అతని మదర్. తనేమో తండ్రి రామయ్య. తనేమో నాయనమ్మ. ఏమో ఈరోజు మీ పాపను అంగన్వాడీ సెంటర్ దాటి తీసుకొని రా సరేనా. ఎందుకంటే ఈరోజు 6 నెలలు దాటినే కదా మీ పాపకు. ఎందుకంటే 6 నెలల వరకే కదా నువ్వు పాలించేది. 6 నెలల తర్వాత అన్న ఆహారం తినబెట్టాలి. అందుకనే ఈరోజు సర్పంచిని కూడా పిలిచినాము. ఈరోజు అన్నప్రాసన చేస్తాము. చేసిన తర్వాత ఈరోజు నుండి నువ్వు ఆహారం తినబెట్టాలి. ఎందుకంటే 6 నెలల వరకే సరిపోతుంది మీ పాలు. 6 నెలల నుండి మా పాప పెరుగుతుంటుంది కాబట్టి అటువంటి ఆహారం తినబెట్టాలి కాబట్టి నువ్వు అందరి వాడి డ్రెస్ తీసుకొని రా. ఇప్పుడు అన్నీ పెట్టాలి. అప్పుడు పెట్టలేదు కానీ ఇప్పుడైతే అన్నీ పెట్టాలి. ఎందుకంటే ఆకుకూరలు, పాలు, గుడ్లు, పండ్లు అన్ని తినబెట్టచ్చు. క్యారెట్, బీట్రూట్ అన్ని సన్న కట్ చేసి అన్నం కూడా మెత్తకూడదు కాబట్టి ఇలా వేసి తినబెట్టాలి. ఇప్పటి నుండి తినబెట్టేనే సంవత్సరం లోపల ఆ పిల్లలు గోపల వేసి తిన ఆ పిల్లకి ఇస్తట్లేనే. ఇప్పుడు 1 ఇయర్ లోపల అయితే సంవత్సరం లోపల కదా, సంవత్సరం లోపల అయితే గిన్నెలు వేసిస్తే ఆ పిల్లనే తింటుంది. మనము తినకుండా కూడా మూతి ఇట్లా పెట్టిండరు వాళ్ళకు. ఆకలి సరిపోయింది అనుకో, కడప నిండింది అనుకో, ఇలా తల తిప్పుతారు. తిప్పినప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా ఎక్కువ తినబెట్టాలి. అక్కడ తినబెట్టకూడదు. ఇంకా వాళ్ళు ఎందుకు తల తిప్పుతారు అంటే వాళ్ళ కడుపు నిండింది కాబట్టి నాకు వద్దు అని మనకు సంకేతం ఇస్తున్నారు అన్నమాట. అట్లా చూసి తినబెట్టాలి. నార్మల్గా ఉంది పాప. మేము ప్రెగ్నెంట్ వెయిట్ చేయడం జరిగింది. మంచిగా ఉంది. మీ పాపను చూసారు కదమ్మా, మీ పాప వెయిట్ ఎంతుందో చూసారు కదా. మీ పాప బాగుంది, దగ్గరగా ఉంది. ఇదే కంటిన్యూ ఇస్తాము. మీకు నెలకు ఒక ప్యాకెట్ ఇస్తాము. ఈ ప్యాకెట్లో 2 కిలో
మీరు భర్త కదా, మీరు కూడా పాపను బయటకు తీసుకెళ్ళాలి, ఆడించాలి. మీరు కూడా మీ పాత్ర కూడా ఉండదు దీంట్లో. మీరు ఆడిపిస్తారా పాపను తీసుకుపోయి? ఎత్తుకుంటారా? ముద్దు పెట్టుకుంటారా? పాట పాడతారా? జోలపాట వాడండి ఒకటి, లక్ష్మణ్ ఒక పాట వాడండి. పాపకు నచ్చలే పాట. అన్నం కూడా వాళ్ళు తినేటట్లు చేయాలి, చేస్తేనే మంచిగా ఇదవుతారు. అమ్మా మీరు కూడా నాయనమ్మ, నాయనమ్మ ఎక్కువ మీరే కదా చూసుకున్నట్టు పాపను. మీరు కూడా బయట ఎక్కుకోవడము, తిప్పడము, ఆట తీయడము అన్ని చేయాలి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్నప్రాసన కార్యక్రమం ఇట్లా అంగన్వాడీలో ప్రకృతపెట్టి అందరిని పిలిచి ఈ ప్రోగ్రామ్ చేయడం వలన ఒకరు చూసి ఒకరికి చాలా ఇష్టంగా వస్తారు. అందరు పిల్లలు కూడా బాగా ఇష్టంగా వస్తారు, తల్లులకు కూడా బాగుంటుంది. ఈ ఫుడ్ గురించి చెప్తున్నందుకు, ఈ పోషకాల గురించి చెప్తున్నందుకు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము కూడా ప్రతి ప్రోగ్రామ్లో పాల్గొంటాము. మాకు కూడా ఇప్పటి నుంచి పిలవండి, మేము వస్తాము. మా సహకారం ఏమైనా అవసరం అంటే మీకు ఖచ్చితంగా సహకారం చేస్తాము. పిల్లలకి ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా అందరికీ. ముందు మా సెంటర్కి వచ్చి మా పిల్లలకు శుభ్రమైన పద్ధతి